స్టార్లతో తీయాలంటే చాలా టాలెంట్ కావాలి. కొత్తలతో తీయటం ఈజీ, చాలా నాకు నాకు చాలా ఈజీ. స్టార్లతో తీయాలంటే ఏంటంటే వాళ్ళకి 6 పాటలు ఉండాలి, 6 ఫైట్లు ఉండాలి. ఆడియన్స్కి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సర్టెన్ స్టైల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు ఆ స్టైల్లోనే చేయాలి. కొంచెం స్టైల్ మార్చినా జనానికి నచ్చదు. కొంతమంది యాక్టర్లు ఉంటారు రకరకాలు చేయటం, వెరీ ఫ్యూ ఉంటారు. కమల్ హాసన్ లాగా, హితిక్ రోషన్ లాగా, కొత్త ఏదో సూర్య, వీళ్ళు కొత్త కొత్తవి ట్రై చేస్తుంటారు. వాళ్ళకు ఓకే, కానీ మిగతా అందరూ ఏంటి అని అంటే ఒక స్టాండర్డ్ అలవాటు అయిపోయారు. ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే వచ్చేది ఫ్యాన్సే, టాక్ స్ప్రెడ్ చేసేది వాళ్ళే. ఇప్పుడు కొంత కొత్తగా ట్రై చేసామనుకోండి, ట్రై చేసేటప్పటికి ఫ్యాన్స్కి ఆ రెగ్యులర్ ఫార్మాట్ వాళ్ళకి నచ్చదు, నచ్చకపోతే ఫెయిల్ అయిపోద్ది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, నేనే రాజు నేనే మంత్రం ఉంది, లాస్ట్లో ఊరేసుకుని చచ్చిపోతాడు అతను వైఫ్ కోసం. ఈ మహేష్ బాబుని ఊహించుకోండి, వర్కౌట్ అవుద్దా? ఒప్పుకోరు. కథగా కరెక్ట్, జూనియర్ ఎన్టీఆర్ ఊరేసుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంతే. ఎందుకు అని అంటే రానా అటువంటి ఇమేజ్ లేదు తనకి. తను ఒక యాక్టరు, అతను స్టారే యాక్టరే, కానీ ఆ స్టైల్ ఇమేజ్ లేదు, ఫ్యాన్స్ ఫీడింగ్ ఇమేజ్ లేదు, వాళ్ళకి అది ఉంది. సో వాళ్ళతో నేను ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయలేను. అది ఆడియన్స్ మారారు, ఆడియన్స్ మారారు అనుకోలేము మనం. ఎందుకంటే 6 పాటలు 6 ఫైట్లు ఉన్న సినిమాలు చూస్తారు ఫ్యాన్స్, అది చూస్తారు, అల్లర్ నరేష్ కామెడీ సినిమాలు చూస్తారు, F2 లాంటి వెంకటేష్ గారి కామెడీలు చూస్తారు, బూత్ సినిమాలు చూస్తారు, బూతులు అరుచుకునే సినిమాలు చూస్తారు, ఎక్స్రేటెడ్ ఫిల్మ్స్ చూస్తారు, అన్నీ చూస్తారు ఆడియన్స్కి. ఆడియన్స్కి అన్నీ కావాలి. మనం వాళ్ళకి వాళ్ళకి ఏ వీక్నెస్, ఏ టేస్ట్ని మనం ఫీడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇదే చూస్తారు ఆడియన్స్ అనేది లేదు. మనం పచ్చడి తింటాం, కూర తింటాం, సాంబార్ తింటాం, పుల్లగా ఉండే పులుసు తింటాం, తీగ ఉండే పెరుగు తింటాం, స్వీటు తింటాం, హాటు తింటాం, అన్ని రకాలు తింటాం. ఎందుకని, మనిషి అనేవాడికి అన్ని రకాల టేస్ట్లు కావాలి. సినిమాల్లో కూడా వాళ్ళు అన్ని రకాలు చూస్తారు. యాజ్ ఎ మేకర్ నేను ఏది తీయగలను, ఏది కరెక్ట్గా ఇవ్వగలను, ఇది రైట్ సినిమా, ఇది రాంగ్ సినిమా అని లేదు. 6 పాటలు 6 ఫైట్లు పెట్టి మా సూపర్ హిట్లు కూడా ఇవ్వచ్చు, లేదా రెగ్యులర్ ఫార్మాట్ ఇవ్వచ్చు. నేను కొత్తలతో పెట్టి కొత్త రకం సినిమా ఇవ్వచ్చు, కొత్త రకంలో దరిద్రమైన సినిమా కూడా ఇవ్వచ్చు. మహేష్ బాబు గారి ఇమేజ్ వల్ల వర్కౌట్ కావాల. మహేష్ బాబు ఇమేజ్ వాజ్ బిగ్గర్, దాని ముందు ఒకటి రావడం వల్ల మహేష్ బాబు గారి ఇమేజ్ పెరిగింది. ఆ ఇమేజ్ లెవెల్కి సినిమా లేదు, దానికంటే తక్కువ ఉంది. దాంతో అదే చెప్పా కదా, హీరోలకు ఒక పర్టికులర్ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ని మార్చి తీయలేం. ఇప్పుడు చిరంజీవి గారు రాపత్ బాంధవుడు అని చేశారు, చిరంజీవి గారు మాస్ ఇమేజ్, ఆయన చెప్పులు కొడతా ఉంటే నచ్చల జనానికి, ఎందుకు ఆయనకు పర్టికులర్ ఇమేజ్ ఉంది. సేమ్ ఆయనది ఇంకో సినిమా ఉంటుంది, కామెడీ సినిమా, జంధ్యాల గారిది చంటబ్బాయి. చంటబ్బాయి ఇప్పటికీ బాగుంటుంది, కానీ ఎందుకు ఆడలేదు అని అంటే ఆయన ఇమేజ్కి తగినట్టు లేదు. అది నిజం తర్వాత ఫ్లాప్ అయినాయి కదా, ఫ్లాపుల్లో అసలు ఏ స్టార్ ఎందుకు చేస్తాడు, చేయలే. దాని తర్వాత నేనే రాజు హిట్ అయింది కాబట్టి ఇక మీద చూద్దాం. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఐమ్ రారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, తంబోలా టీవీ, ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తంబోలా టీవీ.